సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. టీమిండియా మాజీ కెప్టెన్, భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ ప్రస్తుత అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ శుక్రవారం 50వ వడిలో అడుగుపెట్టారు. అయితే తొలుత పుట్టినరోజు వేడుకలు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, ఐపీఎల్ మాజీ చైర్మన్ రాజీవ్ శుక్లా, బీసీసీఐ సెక్రటరీ జైషాతో కలిసి సెలబ్రేట్ చేసుకున్న గంగూలీ ఆ తర్వాత లండన్లో మరోసారి కుటుంబ సభ్యులతో కలిసి పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నాడు. ఈ క్రమంలోనే లండన్ వీధుల్లో భార్య డోనా, కూతురు సనాతో పాటుగా తన స్నేహితులతో కలిసి సంతోషంగా గడిపాడు. ఈ క్రమంలోనే లండన్లోని ఓ వీధిలో గంగూలీ బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్ నటించిన ఓం శాంతి ఓం మూవీలోని టైటిల్ సాంగ్కు డాన్స్ చేస్తూ ఫుల్గా ఎంజాయ్ చేశాడు. అలాగే మరో పాటకు తన కూతురు సనా ఎదుట భార్య డోనాతో కలిసి డాన్స్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక టీమిండియా ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న నేపథ్యంలో గంగూలీ కూడా అక్కడికి చేరుకున్నాడు. ఇక టీమిండియా ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా ఆడిన ఏకైక టెస్టులో ఆతిథ్య జట్టు చేతిలో 7 వికెట్ల తేడాతో ఓడిపోగా ఆ తర్వాత జూలై 7న జరిగిన మొదటి T20లో 50 పరుగుల తేడాతో గెలుపొందింది. ఇరు జట్ల మధ్య నేడు 2వ T20 బర్మింగ్హామ్ వేదికగా జరగనుంది. ఇదిలా ఉంటే అటు కెప్టెన్గా ఇటు ఆటగాడిగా టీమిండియాకు ఎన్నో మధుర విజయాల్ని అందించిన గంగూలీ తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్లో భారత జట్టు తరపున 311 వన్డేలు, 113 టెస్టులు ఆడి 18,000కు పైగా పరుగులు సాధించాడు. క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత 2015 నుంచి 4 ఏళ్ల పాటు బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా పనిచేశాడు. అనంతరం 2019 అక్టోబర్లో బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్.